ಸಹನಾವವತು ಸಹನೌ ಭುನಕ್ತು ಸಹ ವೀರ್ಯಂಕರವಾವಹೈ ತೇಜಸ್ವಿನಾವಧೀತಮಸ್ತು ಮಾ ವಿದ್ವಿಷಾವಹೈ ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಅರ್ಜುನುಡು ಬಾಗಾ ಪೆರಿಗಿಪೋಯಿನಟುವಂತಿ ಒಕ ಬುಡಗಲಾಗಾ ಉನ್ನಾಡು. ಮೀರು ಬಾಗಾ ಚೂಡಂಡಿ, ಬಾಗಾ ಊದಿ 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 ಒಕ ಬುಡಗನು ಬಾಗಾ ಪೆಂಚಿತೇ ಅಲಾ ಪೆರಿಗುಂಟುಂದಿ ಮಾಂಚಿ, ಇಲಾಗ ಊಗುತೂ ಮಾಂಚಿ ಒಕ ದೀನಿ ಕಿಂದ ಉಂಟುಂದಿ. ಅದೇ ಗಾಳಿಯೇ ಲೇನಟುವಂತಿ ಬುಡಗ ಏಮಿ ಹೋಗೋದು, ಅಕ್ಕಡ ಪಡುಂಟುಂದಿ ಸಪ್ಪಗಾ ಇಲಾ ಪಡುಂಟುಂದಿ. ಕಾನಿ ಇದು ಬಾಗಾ ಉಬ್ಬಿಪೋಯಿನಟುವಂತಿ ಬುಡಗ ಊಗುತೂ ಉಂದಿ. ಚಿನ್ನದಿ ಒಕ ಪಿನ್ನು ಕನುಕ ಅಲಾ ತಗಿಲಿಂದು ಅನುಕೊಂಡು ದಾನಿಕಿ ಏನು ಚೆಯ್ಯಕ್ಕರ್ಲೇದು, ತನಂತ ತಾನುಗಾನೇ ಪಗಿಲಿಪೋತುಂದನಿ. ಅಲಾಗನೇ ಇಕ್ಕಡ ಅರ್ಜುನುಡಿದಿ ಪಂಕ್ಚರ್ ಪಾಯಿಂಟ್ ಅದಿ. ಇಕ್ಕಡ ಪಟ್ಟುಕೊಚ್ಚಿ ಪೆಟ್ಟಾಡು, వాడే కోరుకున్నాడు అక్కడికి తీసుకొచ్చి తగలెట్టమని అంతే. పరమాత్మ పట్టుకెళ్ళి అక్కడే పెట్టాడు. ఎక్కడ నిలబెడితే అన్నీ కనపడుతుందో ఇప్పుడు ఇప్పుడు అన్నాడు అర్జునుడు. అన్నీ కనపడింది, అన్నీ కనపడింది అరుంధతి. అరుంధతి ఏమిటి, అరుంధతి భర్త కూడా కనపడ్డాడు. సరే పద యుద్ధం చేస్తాం. ఇప్పుడు లేడు అసలు, ఆ స్పృహలో లేడు వాడు, వివశుడై ఉన్నాడు ఇక్కడ. అసలు వాడు ఏ స్థితిలో ఉన్నాడో అర్జునుడు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అర్జునుడు ఇప్పుడు కృష్ణుడితో మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడండి, ఒకడు వివశుడైనప్పుడు మాట్లాడతాడు చూసారా, పరవశమైపోయినప్పుడు మాట్లాడినటువంటి మాట, వివశుడైనప్పుడు మాట్లాడిన మాట, ఇవి రెండూ కూడా మన లెక్కలోకి తీసుకోకూడదు. అంటే వివశుడైపోతే లోపల ఏదో ఒక అనీజీనెస్ వచ్చి వాడే వాడి నియంత్రణలో లేకుండా ఉన్నప్పుడు మాట్లాడే మాట మనం తీసుకోకూడదు అంటారు. ఏదో అప్పుడు ఏదో అనేసానండి, ఊరికి దాన్ని ఎందుకంది పట్టుకుంటారు మీరు, ఏదో నాకు పని చేయగా అనేసాను నేను, ఎందుకు ఊరికి దాన్ని పట్టుకుంటారు అని అంటారు. ఇప్పుడు పట్టుకునేవాళ్ళు కూడా దాన్నే పట్టుకుంటారు. ఇంకా నువ్వు అప్పుడు అన్నావు చూసావా, కరెక్టేనయ్యా అప్పుడు ఏదో అనేసాను ఎందుకు, అదే ఏదో ఎందుకు అనేసావు, ఏదో ఎందుకు అనేసానంటే ఏదో అయిపోయి నాన్న అప్పుడు నేనేం చేయను. కాబట్టి పరవశుడైనప్పుడు ఒక మాట మాట్లాడతారు, అంటే ఇంక కన్ను మిన్ను తెలియకుండా వాడంతా సక్సెస్ఫుల్గా నడుస్తున్నప్పుడు ఏదో ఒక మాట తూలేస్తారు, ఆ మాట తూలింది ప్రమాదమే. వివశుడైనప్పుడు తూలుతారు మాట, అది ప్రమాదం. ఆ పరవశము ప్రమాదం, వివశత్వము ప్రమాదం. ఏది కరెక్ట్ అయింది? సమస్థితి స్థిత ప్రజ్ఞత. ఆ సమస్థితిలో ఆ బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి స్థితి లోపల రావాలి. బయట పరవశం రావచ్చు, వివశత్వం రావచ్చు, కానీ దాన్ని హ్యాండిల్ చేస్తూ ఆ బ్యాలెన్స్డ్గా నిలబడగలగాలి మనం. దానికి చాలా తపస్సు ఉండాలి లోపల. ఆ బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్, ఆ బ్యాలెన్సింగ్ నేచర్ లోపల, అలా నా యొక్క శాంతిని, నా యొక్క లోపల నా ఆత్మస్థితిని, నా యొక్క స్వరూప నిష్టని చ్యుతి చేసేటువంటిది ఏది ఈ లోకంలో ఉండకూడదు. ఉండకూడదంటే ఉంటాయి, నేను అవ్వకూడదు. ఆ స్థాయికి ఎదగాలి, అందుకనే వదలడం కాదు, ఎదగాలి. ఆ ఎదుగుదలలోనే మనిషి ఆ స్థితిని చేరుకుంటాడు. అందుకని కృష్ణుడు వదిలేశాడు వదిలేశాడని చెప్పలేదు. ఎదిగిన వాడే స్థితప్రజ్ఞుడు, వదిలినవాడు కాదు. వదిలినవాడు సన్నాసి, ఎదిగినవాడే సన్యాసి. సన్నాసికి సన్యాసికి అదే తేడా, యావత్తు తేడా. సన్నాసికి సన్యాసికి తేడా ఏంటి? యావత్తు తేడా అంటే ఏంటి? యావత్తు తేడా, యావత్తు తేడాయే. అంటే వీడు వదలాలని ప్రయత్నం చేస్తుంటాడు సన్నాసి, సన్యాసి ఎదగాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఎదగాలని చేసే ప్రయత్నంలో వీడు ఒక పరిపక్వత, ఒక పరిణతి, ఒక రకమైనటువంటి శాంతి, స్వరూపనిష్ట, స్వాత్మనిష్ట, అంతర్ముఖత, అంతర్భావము, లోపల ఒక ఆనందాన్ని, వాడి యొక్క స్వరూపాన్ని, స్థితిని పొందుతూ హాయిగా ఉంటాడు ఎదిగేవాడు. వదలాలనుకునేవాడు దీన్ని వదిలి అది వదలబడదు, పట్టుకుంటూ తగులుకుంటుంది, మళ్ళీ వదిలించుకుంటాడు, ఇలా అంటాడు, మళ్ళీ అది తగులుకుంటుంది. అలజడి, ఉద్వేగము లోపల, ఘర్షణ, రాగద్వేషాలు, కామక్రోధాలు, వివశుడైపోవడం, ఏది పడితే అది మాట్లాడేయడం, ఇవన్నీ గందరగోళాలు. అంటే వదలాలనుకునేవాడు సమస్యల వలయాల్లో చిక్కుకుంటూనే ఉంటాడు, ఎదగాలనుకునేవాడు సమస్యలన్నింటినీ గుర్తించి తాను ఎదిగిపోతాడు. సమస్యలన్నీ ఉంటాయి, వాడిని ఏం చేయదు ఇంక అక్కడ. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఇప్పుడు ఏ స్థితికి వచ్చాడు అని అంటే, ఎన్నింటినీ పెంచుకుని పెంచుకుని పెద్ద బుడగలాగా వచ్చాడు, నేను నాది అని. చిన్న పంక్చర్, చిన్నది అలా తుస్సు అనిపించింది అంతే. మనకు కూడా జీవితంలో నేను నాది అని, బా నాకేంటండి, నాకు అదండి, ఇదండి ఇదండి స్వామీజీ, నాకేమి అబ్బే అని అంటాడు. కొంతమంది అంటారు, అబ్బే నాకు దేవుడితో ఏముందండి, దేవుణ్ణి ఎందుకు నమ్మాలి నేను, నాకేం లోటు, ఒకడన్నాడు, నాకేం లోటు దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అన్నాడు. ఓహో, అంటే ఏదన్నా లోటు ఉంటే దేవుణ్ణి నమ్మాలా? నాకేం లోటు లేదండి, నేను దేవుడి దగ్గర ఎందుకు పూజ చేయాలి? అంటే నీకేం లోటు లేకపోతే దేవుడికి పూజ చేయవన్నమాట. అంటే నీకు లోటు ఉంటే దేవుణ్ణి పూజిస్తావు,
అంటే వాణ్ణి పూజించడం కోసం నీకో లోటు వాడు పెట్టాలి ఇప్పుడు. ఓకే మంచిదే, వెళ్ళండి కూడా పెడతాడేమో మరి చూద్దాం. తప్పు, ఆ భావనే తప్పు. నేను పరమాత్ముని ఆరాధిస్తున్నాను అని అంటే, పూజిస్తున్నాను అని అంటే నేను అతనికి రుణపడున్నానండి. ఈ మంచి మానవ ఉపాధినిచ్చి నన్ను అతని దగ్గరికి తీసుకెళ్తున్నాడనంటే నేను ఎంత కృతజ్ఞుణ్ణి వాడికి, ఎంత నా యొక్క కృతజ్ఞతను తెలియజెప్పుకోవాలి అతనికి. అర్థమైందే, నాకు ఎవడైనా ఒక గ్లాసు నీళ్ళు ఇస్తేనే చాలా థ్యాంక్స్ అండి అని అంట, బా దేవుళ్ళ వచ్చి కాపాడారంట. అనుక్షణం మనల్ని కాపాడి వాడిలో మనల్ని నడిపించడానికి వాడు తాపత్రయపడేవాడిని. దేవుడి లా వచ్చి కాపాడాడనే లా పదానికే అంత విలువ ఇస్తున్నారు కదా, దేవుడికి ఎంత విలువ ఇవ్వాలి మనం? ఆ పరమాత్మకి ఎంత విలువ ఇవ్వాలి? ఆ విలువ చూపించలేదు ఇక్కడ అర్జునుడు. నేను నాది అని ఎగిరాడు, పంక్చర్ అయిందంతే బస్. అలానే జీవితంలో మనం కూడా ఎగురుతూ ఉంటాం, ఎక్కడో ఒక చోట పంక్చర్ పాయింట్ తగులుతుంది మనకు, మనకు ఒక కోణం గుచ్చుతుంది, అప్పుడు మనం నిలబడతాం. ఏంటి ఇంతవరకు నేను ఏదో ఎగిరానే, ఇదేంటి ఏమిటో జరిగింది ఇప్పుడు. వాడికి నిలబడడానికి ఇప్పుడు ఒక బేస్ దొరుకుతుంది. ఏమిటి? వాడి పంక్చరే వాడికి నిలబడడానికి ఒక బేస్. ఇంతవరకు వాడి నిలబడడానికి అవకాశం లేకుండా గాలి వాడిని పెంచుకుంటూ పోయింది. ఇది కొట్టి 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 వాడు ఎగురుతూ ఉన్నాడు. ఇప్పుడు వాడికి ఎప్పుడైతే పంక్చర్ అయిందో నిలబడ్డాడు, నిలబడి ఇప్పుడు వాస్తవాన్ని గుర్తించాలనే ఆలోచన బయలుదేరుతుంది. కానీ ఆ నిలబడి వివశుడైపోయి కొన్ని మాటలు మాట్లాడతాడు. ఆ మాటలు మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందో ఇక్కడ భగవద్గీత చెప్తుంది. అర్జునవు వాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి జీవితంలో తగలకూడనటువంటి దెబ్బ తగిలినప్పుడు వాడు నిలబడి అంతదాకా పరిగెత్తి నాకంటే ఎవడు లేడు, అసలు దేవుడు లేడు, దెయ్యం లేదు, నేనే రాజు, నేనే మంత్రి, అన్నిటికీ నేనే, అలాగా ఇలాగని ఎగిరి గంతులేసిన వాడు, వాడికి దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ ఇలా తగిలి ఒక్క నాలుగైదు దెబ్బలు వాడికి తగిలేటప్పటికి వాడు నిలబడతాడు. అక్కడ నిలబడి ఆలోచిస్తాడు ఇదేమిటని. ఆ ఆలోచించేటప్పుడు వాడికి వాడి మీదనే వాడికి ఒక రకమైనటువంటి విరక్తత కలుగుతుంది. ప్రపంచం మీద కాదు కలిగేది, వాడి మీద కలుగుతుంది. ఎందుకనంటే ఇంతవరకు వాడి మీద వాడు పెంచుకున్న అపోహే ఆ నిర్వేదానికి కారణం. అదే మొదటి నుంచి వాడి యొక్క స్థితి ఏమిటో వాడు బాగా గుర్తించి, వాడి స్టాండ్ ఏంటో బాగా గుర్తించి, ఇది పరమాత్ముడే, ఇది పరమాత్ముడే, నేను కాదు, నాహంకర్త హరికర్త, నాహం భోక్త హరిభోక్త, పరమాత్ముడే పరమాత్ముడే, రామ రామ కృష్ణ కృష్ణ శంకర శంకర అనుకుంటూ నిలబడ్డటువంటి వ్యక్తికి ఈ నిర్వేదన రాదు. ఎందుకని, ఈ దెబ్బ తగిలినా కూడా వాడు దెబ్బను కూడా అది కూడా పరమాత్ముడుగానే అనుకుంటాడు. పరమాత్మ నీ లీల, నీ యొక్క నాటకంలో ఇదొక భాగం యాక్సెప్ట్ చేస్తానంటాడు. కానీ ఇక్కడ వీడికి నిర్వేదం ఎందుకు వచ్చింది, ఎందుకు ఇలా పడిపోయాడనంటే వీడు అపోహ, వాడి మీదనే వాడు అపోహ పెంచుకుని ఆ అపోహనం అనేటువంటిది ఎలాంటి స్థాయికి వెళ్ళిపోయిందంటే అన్నిటినీ మరిపింపజేసి ఇంకా వాడి అహంకారమే ప్రధానంగా నిలబెట్టింది, వాడి మమకారమే అక్కడ ప్రధానంగా నిలబెట్టింది. అది ఒక్కొక్క మూల నుంచి ఒక్క చోట పంక్చర్ పడేటప్పటికి గాలంతా బయటికి వెళ్ళగానే బుడగ ఎలా ముడుచుకుపోతుంది? బాగా ఉబ్బినటువంటి బుడగకి ఒక చిన్న కన్నం పెడితే ఎలా ముడుచుకుపోతుందో, వీడు కూడా అలాగ ష్రింక్ అయిపోతాడు. అందుకనే ఇక్కడ అంటాడు దృష్ట్వేమం స్వజనం కృష్ణ. ఇక్కడ శబ్ద ప్రయోగం కూడా అలా జరిగింది. ఇంతకుముందు రథం స్థాపయ మేచ్యుత అన్నాడు, ఇప్పుడేంటి ఏ అచ్యుత ఈ పదాలు వాడలేదు. కృష్ణ దృష్ట్వా ఇమం స్వజనం కృష్ణ యుగుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాన్ని ముఖంచ పరిశుష్యతి. నా స్వరం గద్గదమైపోతుంది, మమ గాత్రాన్ని సీదంతి, గొంతు ఎండిపోతుంది, గద్గదమైపోతుంది, మాటలు పొడిబారిపోతుంది, నాకంతా ఎండిపోయినట్టు అయిపోయింది, పెదాలన్నీ ఎండిపోతున్నాయి. ఎందుకు చెప్పండి? అంటే లోపల ఒక వేడి ఉష్ణం. చూడండి, వాడు ఊహించినటువంటి సంఘటన షాక్కి గురైనప్పుడు ఒళ్ళంతా ఎండిపోతుంది, నోరంతా ఎండిపోతుంది, వాడికి మాట రాదు, పొడిబారిపోతుంది. ఎందుకవుతుంది అది? లోపల ఒకటి ఇప్పుడు జరిగింది, ఒకటి
వాడు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, అప్పుడే మనిషి షాక్కు గురవుతాడు. అందుకనే మనం ఏమనుకుంటాం, ఎవరు వీళ్ళెవరు పోరు అది పోరు సరైనగా, ఏమండి ఆయన పోయారండి అని కానీ అంటే మన అభిప్రాయం వాడు పోడు, వాడు అలానే ఉండాలని. అది ఎప్పుడైతే దెబ్బతినిందో వెంటనే షాక్కు గురవుతాం, ఏమండి ఇది ఇలా తేడా జరిగిందండి వెంటనే. ఇది అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మనిషి ఒకటి అనుకుంటున్నాడు కాబట్టే ఆ అనుకున్నది అనుకున్నట్టు జరిగింది అనుకోండి, ఇంకా దేవుడు లేడు నేనే దేవుణ్ణి అంటాడు. ఆ అనుకున్నది రివర్స్ జరిగింది అనుకోండి, అప్పుడు వెంటనే దేవుడు లేడు వీడు లేదు అంతా షాక్, అంతా నిర్మానుష్యమైపోతుంది లోపల. లోపల ఏమీ లేకుండా ఒక జడీభూతుడైపోతాడు వాడు, జడుడైపోతున్నాడు. ఏదో ఒక బండరాయి పాషాణం, ఒక ఏమిటో కదలిక లేని, ప్రాణం లేని, చలనం లేని, జీవం లేని ఒక శవంలా మిగిలిపోయాడు అంతే. వాడి థాట్స్ అన్నీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, లోపలంతా అరెస్ట్ అయిపోయింది, అంతా ఏమీ లేదు, బ్రెయిన్ పనిచేయట్లేదు వాడికి. ఇక్కడ అర్జునుడికి కూడా సీదంతి మమ గాత్రాని ముఖంచ పరిశుష్యతి వేపధుశ్చ శరీరేమే రోమహర్షశ్చ జాయతే. నా యొక్క శరీరం అంతా వేపదుశ్చ శరీరేమే, నా యొక్క శరీరం అంతా కూడా ఒక రకంగా ఒక రకమైనటువంటి అనుభూతికి బాగా, వీళ్ళందరినీ చూస్తుంటే ఏమైపోయిందని అంటే నాకు ఒక శరీరం అంతా నా స్వాధీనంలో లేకుండా స్వతంగా తనకు తానే ఊగిపోతుంది. శరీరం ఏమైపోతుందంటే తనకు స్వాధీనంలో లేదు, కాళ్ళు వణుకుతుంటాయి, చేతులు వణుకుతుంటాయి, వాడు ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నది వణికిపోతూ ఉంటుంది. బాగా చూడండి, ఈ కదలికలు బాగా మూమెంట్ ఉండేటువంటి పాతకాలం నాటి బస్సుల్లోనో కారులోనో కూర్చుంటే మనమేం కదలక్కర్లేదు, అన్నీ అసలు బండి కదులుతుందో కదలదో తెలియదు కానీ మనం మట్టు కదులుతూ ఉంటాం లోపల. ఎందుకని అది బండి యొక్క నైజం, దాంట్లో కూర్చున్నాం కాబట్టి. అలాగనే ఈ కదలిక శరీరంలో ఎందుకు వచ్చింది, శరీరంది కాదు కదలిక, లోపల వాడు కూర్చొని కదిపేస్తున్నాడు, వాడు కదిలిపోయాడు, శరీరం అంతా కదులుతూనే ఉంది. వాడిని కదిపేసింది ఒక్క సంఘటన వచ్చి, వాడిని ఒక్క కెరటం వచ్చి పైన కోడితే మొత్తం ఎగిరిపోయినట్టు వీడికి సంఘటన జీవితంలో పెద్ద సునామీ అయిపోయిందంటే వాడు ఇంకా తట్టుకోలే, వాడు ఎగిరిపోయాడు, ఇప్పుడు శరీరం అంతా కదులుతుంది, వాడు కదిలిపోయాడు, శరీరం అంతా కదులుతుంది. అందుకనే అర్జునుడు అంటున్నాడు వేపదుశ్చ శరీరేమే రోమహర్షశ్చ జాయతే. ఈ వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి, రోమాంచనం అయిపోతుంది. ఎందుకని ఇది ఏమిటో ఏమి నాకేం అర్థం కావట్లేదు. అంటే రోమాంచం అని అంటే అక్కడ మంచి ఆశ్చర్యకరమైంది, ఆనందకరమైంది కూడా చూస్తే నేను నిక్కబొడుచు అబ్బా దాన్ని చూడగానే నా వెంట్రుకలు నిక్కబొడుచుకున్నానంటాం. అంటే ఇక్కడ మంచిది కాదు, ఇక్కడ అర్జునుడికి రోమాంచమైందని అంటే రోమహర్షమైందని అంటే ఏమిటని అర్థం అంటే రోమహర్షము అని అంటే వెంట్రుకలు హర్షించాయంటే వెంట్రుకలు కూడా స్పందించాయని అర్థం. అంటే ఇక్కడ హర్షణం అని అంటే అర్థం ఏంటంటే ఆనంద సంఘటన కాదు ఇక్కడ. అంటే బాగా చూడండి, ఒక శవం కనుక జీవం పోయి శవం ఉంటే ఆ వెంట్రుకలన్నీ కూడా జడమే ఇలా నిలబడి ఉంటాయి, దాంట్లో ఆ గ్లో ఉండదు ఆ వెంట్రుకల్లో. ముందు శవాన్ని మీరు చూస్తే ముఖం అక్కర్లేదు, ఏమక్కర్లేదు, వెంట్రుకల్లోనే డ్రైనెస్ కనబడిపోతుంది మీకు. అదే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది సిమ్టమ్. వెంట్రుకలు చూడండి డ్రై అయిపోయి అది అలా నిలబడిపోయి ఉంటుంది, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది సిమ్టమ్. ఇక్కడ జీవం లేదనే దానికి వన్ ఆఫ్ ది సిమ్టమ్ అది. బాగా చూడండి, కాబట్టి ప్రాణం పోయినప్పుడు ఈ వెంట్రుకలన్నీ కూడా ముందు వెంట్రుకల్లో మనకు ఆ గ్లో పోతుంది, ఆ వెంట్రుకల్లోనే ఆ షైన్ పోతుంది, జీవం పోతుంది. ప్రాణం ఉన్నంతవరకు వెంట్రుకకు కూడా ప్రాణం, వెంట్రుకకు కూడా జీవం. మనం ఉంటే, మనం పోతే వెంట్రుకకు కూడా లెక్కలేదు. అంతే అంటారు, నువ్వు పోతే వెంట్రుకు కూడా లెక్క చేయనురా అంటాడు. నువ్వు పోతే ఎంత ఉంటే అంత, వెంట్రుకకు కూడా లెక్కలేదు అంటారు. నిజమది, మనం పోతే ఇంకా వెంట్రుకకు లెక్కలేదు. అదే చూపించేస్తుంది మనం పోయామనేది, అదే సిమ్టమ్. ఇక్కడ అర్జునుడికి కూడా ఇంచుమించు జడీభూతుడైపోయి ఇంక చచ్చినంత పని అయిపోయింది, ఆ వెంట్రుకలు కూడా అలా తేలిపోయాయి. అంతేకాదు గాంధీవం శ్రంసతే హస్తాత్, ఏ గాంధీవాన్నైతే ఊతగా పట్టుకుని యుద్ధానికి సిద్ధం అన్నాడో అది పడిపోయింది వాడి చేతిలో నుంచి, అది జారిపోతుంది. త్వక్చైవ పరిదహ్యతే, నా చర్మం అంతా కూడా వేడి పట్టేసింది, ఒక రకమైన టెన్షన్కి గురైపోయి వేడైపోయింది. ఒకరా నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవచ మే మనః, అంటే ఈ రకమైనటువంటి పరిణామాలు, ఈ రకమైనటువంటి చర్యలు, ఈ రకమైనటువంటి రియాక్షన్స్, ప్రతిక్రియలు మనకు కూడా జీవితంలో ఏదో ఒక దెబ్బతో కలుగుతుంటాయి. అంటే ఇక్కడ భగవద్గీత ఎక్కడికి ట్యూన్ చేసిందనంటే ఈ ప్రతిక్రియలు అర్జునుడికి కలగడానికి అది ఒక సంఘటన,
కానీ నీకు కలగడానికి ఇంకొక సంఘటన. సంఘటనలు వేరవచ్చు కానీ లోపల ఘటన మాత్రం ఒకటే. నీకు కానీ అర్జునుడికి కానీ జరిగిన ఘటన మాత్రం ఒకటే. సంఘటనలు వేరవచ్చు, సమస్యలు వేరవచ్చు, కానీ ఎదుర్కొనేటువంటి వ్యక్తిలో కలిగే ప్రతిక్రియలన్నీ ఇవి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు భగవద్గీత ఎవడి కోసమో అర్జునుడి కోసం మాత్రమే చెప్పింది కాదు, ఇదే సమస్యలను ఎదుర్కొనేటువంటి సమాజంలో ప్రతి వ్యక్తికి భగవద్గీత ఒక ఔషధం. అందుకనే గీత ఔషధం, ఇది అమృతం. ఇది ఒక వర్గానికో ఒక కులానికో దీనికో కాదు. గోపాలు పితికిన తర్వాత దూడని తీసుకెళ్ళి ఆ పాలు పితికిన తర్వాత పాలవాడు ఎంతమందికి ఇస్తాడు? అమ్మగారు ఈ పాలు పోస్తున్నాను, ఓన్లీ అయ్యగారికి మాత్రమే ఇవ్వండి, పిల్లలకి ఇవ్వకండి, మీరు తాకండి అని అంటాడా? నో, ఆ పాలు అందరికి ఉపయోగపడుతుంది. ఇంట్లో చంటి పిల్లాడికి తల్లి పాలు లేకపోయినా ఉపయోగపడుతుంది. వృద్ధుడు మంచం మీద పడుకున్నాడు, పాపం ఏం తింటే అరగట్లేదు, కానీ పాలు పట్టిస్తారు, పాలు తాగుతాడు, అతనికి ఉపయోగపడుతుంది. బాగా జిమ్కి వెళ్ళి వస్తాడు వాడు, బాగా ఎక్సర్సైజ్ చేసి వస్తాడు, వాడికి ఒక లీటర్ పాలు తాగుతాడు, వాడికి పాలే కావాలి. గృహస్థుకి కావాలి, బ్రహ్మచారికి కావాలి, సన్యాసికి కావాలి, వానప్రస్థుకి కావాలి, తెల్లవాడికి కావాలి, నల్లవాడికి కావాలి, స్త్రీకి కావాలి, పురుషుడికి కావాలి, వృద్ధుడికి కావాలి, బాలుడికి కావాలి, బ్రాహ్మణుడికి కావాలి, క్షత్రియుడికి కావాలి, వైశ్యుడికి కావాలి, అందరికీ కావాలి. అన్నిటికీ సమానంగా తన యొక్క శక్తిని పంచగలిగింది. దుగ్ధం గీతామృతం మహత్. అలాగనే భగవద్గీతకి కుల ప్రసక్తి లేదు, మత ప్రసక్తి లేదు, జాతి ప్రసక్తి లేదు, దేశ ప్రసక్తి లేదు. జాతి, కుల, మత, వర్గ, దేశము, లింగము, వయస్సు, ఈ భేదాలు లేకుండా అందరికీ తన యొక్క అమృతత్వాన్ని పంచగలిగింది. ఈ విశ్వానికి ఒక గీత, గీతా సుగీతా కర్తవ్య, ఇంక వేరే ఇది లేదు. సత్యం. కారణం ఏంటంటే ఇక్కడ ఫండమెంటల్ ప్రాబ్లంని ముట్టుకుంది. ఇక్కడ ఎరోనియస్ కన్క్లూజన్ ఏదైతే ఉందో, అజ్ఞానం, ఆ మూలాన్ని ముట్టుకుంది భగవద్గీత. ఇప్పుడు అర్జునుడు ఆ మూలంలోకి వెళ్ళాడు, అజ్ఞానంలో నిలబడున్నాడు. ఇప్పుడు మనం కూడా అజ్ఞానంలోనే బ్రతుకుతూ ఉన్నాం, కాబట్టి ఇద్దరిని జత కలిపింది. అందుకనే అంటాడు, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజన మాహవే. ఇప్పుడు ఇంతవరకు కూడా, అంతకుముందు శ్లోకంలో 30వ శ్లోకం వరకు, అంటే 28, 29, 33 శ్లోకాల్లో వాడేంటంటే వాడికి కలిగినటువంటి భౌతికమైనటువంటి ప్రతిక్రియలన్నీ చెప్పుకున్నాడు. ఇప్పుడు మనస్సులో కలిగేటువంటి వికల్పాలన్నీ చెప్తున్నాడు. ఇప్పటి వరకు నా శరీరం ఇలా అయిపోయింది, నేను మాట్లాడలేకపోతున్నాను, పొడిబారిపోయింది, అసలు ఒళ్ళంతా వణుకుతుంది, నాకేం అర్థం కావట్లేదు, పట్టులు తప్పుతున్నాయి, అసలు నాకు చూస్తుంటే కూడా కంటికి ఏం కనపడట్లేదు. అసలు చూడండి, ఒకడు అసలు తీవ్రమైన దుఃఖంలో ఉన్నవాడికి కంటి ముందు ఎవరు నడుస్తున్నా కనపడదు, వాడికి అదే ఆ దుఃఖమే అలా కనపడుతుంది, ఇంకేం కనపడదు వాడికి. ఆ షాక్కి గురైన వాడికి కళ్ళు తెరిచుంటాయి కానీ ఏం కనపడవు. ఇప్పటి వరకు అర్జునుడు వాడికి కలిగే ప్రతిక్రియలన్నీ బయటికి వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఈ 31వ శ్లోకం నుంచి మనస్సులో కలిగే వికల్పాలు చూడండి. అంటే ఒక ధర్మాన్ని కూడా వీడు కలుషితం చేస్తున్నాడు. ఇప్పుడు ఇంతవరకు శరీరం అంతా కూడా పట్లు తెప్పాయి, భౌతికంగా చర్యలు జరిగాయి, ఇప్పుడు మానసిక వికల్పాలు చూడండి, అది మహాప్రమాదం. తర్వాత బుద్ధి కూడా మందగిస్తుంది. అందుకనే బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అన్నారు భగవద్గీతలో. ఇక్కడ అర్జునుడు అదే ఒక్కొక్క స్టెప్ దిగిపోతున్నాడు. అందుకని అంటాడు, నిమిత్తాని చ పశ్యామి కృష్ణ, ఐ డోంట్ సీ ఎనీ మీన్స్ ఇన్ దిట్ ఇన్ దిస్. ఇప్పుడు యుద్ధం చేయడంలో నాకేం పెద్ద ప్రయోజనం కనపడట్లేదు. ఒకటే ప్రయోజనం, ఏమిటా ప్రయోజనం? నా వాళ్ళందరినీ చంపుకోవడమే. ఇది అవసరం అంటావా నాకు? నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. నిమిత్తాని చ పశ్యామి అంతేకాదు, విపరీతాని కేశవ, ఇంకా వైపరీత్యం ఇది. ఎందుకని? వీళ్ళందరినీ చంపి నేను శ్రేయస్సుని కాంక్షించాలా? ఆలోచించండి, నాకు ఈ శ్రేయస్సు అక్కర్లేదు. అంతేకాదు ఇక్కడ అంటాడు, దృష్టఫలం అదృష్టఫలం అని ఉంటుంది ప్రతి దానికి కూడా. ఇప్పుడు యుద్ధానికి దృష్టం ఏంటనంటే, దృష్ట అదృష్ట ఫలాలు ఏంటనంటే, వాడు గెలిచాడా రాజ్యాన్ని పొందుతాడు, ఓడిపోయాడా స్వర్గాన్ని పొందుతాడు. ఇది ఆ కర్మకు ఉండేటువంటి ఫలం. అంటే గెలిస్తే వాడు కనుక జయం పొందితే, విజయం కలిగితే భూలోక స్వర్గం, వాడు కనుక ఓడిపోతే చచ్చిపోతే ఆ యుద్ధంలో స్వర్గలోక సుఖం. కాబట్టి ఎయిదర్ వే హీ ఎంజాయ్స్ దట్ బికాస్ సాక్రిఫైస్ చేస్తున్నాడు కాబట్టి, ధర్మానికి కట్టుబడి నిలబడి తన్ను తాను ఆహుతి చేసుకుంటున్నాడు కాబట్టి, ధర్మశాస్త్రమే ఇచ్చిన వెసులుబాటు.
అదే వీడి స్వార్థం కోసం యుద్ధం చేశాడనుకోండి, ఈ ఫలితాలు లేవు. చస్తే నరకంలోకి పోతావు, గెలిస్తే కొంతకాలం నువ్వు వాళ్ళందరినీ పీడించుకు తింటావు అంతే, అధర్మకుడు. కానీ ధార్మికుడు కనుక ధర్మపరంగా ధర్మపరాయణతతో కనుక నిలబడి ఆలోచిస్తే వాడు గెలిస్తే కనుక, వాడు కనుక విజయం పొందితే వాడికి భూలోక స్వర్గం. ఇది లక్ష్మి, దీన్ని వాడు ఏలుకోవచ్చు. నా విష్ణు పృథివీపతి, ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో మళ్ళీ వాడు ఒక రాజుగా చక్కగా సుపరిపాలన చేసి అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేస్తాడు. అలాగనే ఓడిపోయాడా వాడు కనుక అపజయం పొంది వాడు మృత్యువాతన పడ్డాడా, వాడు చనిపోతే వాడు హాయిగా స్వర్గప్రాప్తి. వాడికి ఇక్కడేమంటాడు, నాకు ఇప్పుడు నేను వీళ్ళందరినీ చంపిన తర్వాత, హే విపరీతం ఇది కృష్ణ, నీకు అర్థం కాదేమో, మొదలుపెట్టాడు నీకు అర్థం కాదేమో. కొంతమంది ఉంటారు మాట్లాడుతుంటారు, డాక్టర్ గారు మీకు నేను చెప్పేది అర్థమైందా డాక్టర్ గారు? ఏమిటయ్యా అంటే నా సమస్య ఏమిటంటేనండి, మీరు అర్థం చేసుకోగలరా నా సమస్యని? డాక్టర్ గారు చెప్పారు అసలు సమస్య ఏమిటో చెప్పు, అర్థమవుతుందా లేదా తర్వాత సంగతి. అంటేనండి మీరు అర్థం చేసుకుంటారో లేదో అనండి, అంతకంటే ఏం లేదు. ఓహో అయితే పక్క కౌంటర్కి వెళ్ళు, వాడు అర్థం చేసుకుంటాడు నీ సమస్యని. ఎవరండి వాడు? సైకియాట్రిస్ట్, మెంటల్ ఫెలో డాక్టర్, మెంటల్ డాక్టర్, అక్కడికి వెళ్ళు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా సమస్య ఏమిటో మీరు అర్థం చేసుకోగలరా అంటాడంటే వీడిని ఏమనుకోవాలి, వీడికి ఏదో వెర్రో పిచ్చో ఏదో పట్టుచ్చాడు వీడు అనుకోవాలి. వీడికి సమస్య శారీరకంగా కాదు, ఎక్కడ లోపల ప్రాబ్లం ఫెలో. కాబట్టి ఇక్కడ అర్జునుడు కూడా కృష్ణ నీకు తెలుసో తెలియదో చూడండి ఎంత స్థాయికి వెళ్ళిపోయాడు చూడండి. ఎదురుగుండే పరమాత్ముడు అంటే వివశుడైనప్పుడు మాట్లాడే మాటలన్నీ అలానే ఉంటాయి పరమాత్ముడికి కూడా. కృష్ణ నీకు తెలుసో తెలియదో నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ, ఇది మంచో చెడో పక్కన పెట్టు, ముందు వైపరీత్యం ఇది. ఎందుకంటావు, వాళ్ళందరినీ చంపారనుకో, సపోజ్ వాళ్ళందరినీ నేను గెలవాలంటే వాళ్ళందరినీ చంపాలి, అడ్డంగా అందరినీ చంపేయాలి, చంపేస్తే నాకు రాజ్యం. ఇప్పుడు అందరినీ చంపిన తర్వాత నేను రాజ్యంలో కూర్చుంటాను, నాకు ఏమన్నా సుఖమా? నా వాళ్ళందరినీ చంపుకుని నేను రాజ్యం వెళ్ళడం నాకు సుఖమా? లేదు. ఒకవేళ బాగా ఆలోచించండి, నేనే చచ్చిపోయాను అనుకో దీనికి, ఒకవేళ నేనే చచ్చిపోయాను అనుకో నా వాళ్ళు ఒప్పుకోరు, కాబట్టి నేను వదిలేసుకుంటాను, అందుకనే నాకు ఇవి అక్కర్లేదు అనుకుంటున్నాను హాయిగా. ఇప్పుడు ఏం చేస్తావు అని కృష్ణుడు మొహం పెట్టాడు. ఏం చేస్తావేంటి, పరిపూర్ణానంద స్వామి లాంటి వాడిని పట్టుకుని కాషాయం తీసుకుని పోతాను అటు. అంటే వీడికి కలిగే భావాలన్నిటికీ కూడా కాషాయం అనే ముసుగేసి పక్కకు పారిపోతాడనమాట. అంటే వీడికి కలిగే భావాలన్నిటికీ తప్పించుకునేదానికి కాషాయం అనే ముసుగేసి పారిపోవాలి, వీడు తప్పించుకోవాలి. హే అందుకనే ఇక్కడ మాట్లాడుతున్నాడు 32వ శ్లోకంలో చెప్పండి. ఇక్కడ హీఈస్ డిక్లరింగ్. ఈ డిక్లరేషన్ ఏమిటి, దేని నుంచి వచ్చింది? డెఫిషియన్సీ నుంచి వచ్చింది డిక్లరేషన్. ఎఫిషియన్సీ నుంచి వచ్చిన డిక్లరేషన్ కాదు. దేని నుంచి పుట్టింది డిక్లరేషను? డెఫిషియన్సీ. ఏమిటి డెఫిషియన్సీ? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, డెఫిషియంట్ నాలెడ్జ్ అంతే. సఫిషియంట్ నాలెడ్జ్ కాదు, ఏమిటి? అట్లీస్ట్ ఎఫిషియంట్ నాలెడ్జ్ లేకపోయినా సఫిషియంట్ నాలెడ్జ్ ఉన్నా పర్లేదు, ఇది డెఫిషియంట్ నాలెడ్జ్. ఇది దీని నుంచి పుట్టింది డిక్లరేషన్. ఇది ఏమంటున్నాడు ఇక్కడ చెప్పండి. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఇక్కడ అంటున్నాడు నకాంక్షే విజయం కృష్ణ, ఫస్ట్ డిక్లరేషన్, నాకు విజయం ఇష్టం లేదు, నేను కోరుకోవట్లేదు. చూడండి మాట్లాడుతున్నాడు. నచ రాజ్యం సుఖానిచ. ఇప్పుడు క్రికెట్ ప్లేయరు అంతా ప్యాడ్స్ కట్టుకుని బ్యాట్ గీటు తీసుకుని ఫీల్డ్లోకి వెళ్ళాడు, గార్డు తీసుకున్నాడు, ఎంపైర్ని అడిగాడు, నిలబడ్డాడు. ఎంపైర్ దగ్గరికి వెళ్ళి నాకు గెలవడం అవసరం అంటావా, పాపం వీళ్ళందరూ ఓడిపోతారే అంటే నాకు అంత అవసరం అంటారా అండి గెలవడం? నేను ఇప్పుడు సెంచరీ చేయడం అవసరం అంటారా? కాబట్టి నా కాంక్షే విజయం, నేను గెలవాలని కోరుకోవట్లేదు. నచ రాజ్యం సుఖానిచ్చ, వీళ్ళందరినీ చంపేసి నాకు రాజ్యసుఖం కావాలా? వద్దు. కిన్నో రాజ్యేన గోవిందా, వీళ్ళందరినీ చంపేసి నేను ఒక్కడనే కూర్చొని ఆ రాజ్యంతో ఏం చేసుకున్నాయా, నేను ఒక్కడనే లింగ్ లింగ్ అంటున్నాను ఏం చేయను. కింభోగైర్జీవితేనవా,